బ్రేకింగ్ చూస్తున్నా మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ కసరత్తులు మొదలుపెట్టింది. ఇవాళ తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ ని కలిసి బై ఎలక్షన్లో టీజేఎస్ మద్దతు కోరనున్నారు. సాయంత్రం కోదండరామ్ నివాసంలో ఇరు పార్టీల నేతలు సమావేశమై కాంగ్రెస్ కు టీజేఎస్ మద్దతు ఇచ్చే అంశంపై చర్చించనున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి టిఎస్ఆర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. టిఎస్ఆర్, ఈ విద్య కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎలక్షన్స్ లో గెలవడం కోసం అన్ని అంటే కలిసి వచ్చేటువంటి అన్ని వర్గాలను అన్ని పార్టీలను కూడా కలుపుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే లెఫ్ట్ పార్టీస్ తోటి, తర్వాత తెలంగాణ జనసమితి పార్టీ తోటి పొత్తు పెట్టుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తుంది. ఈ నేపథ్యంలోనే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లెఫ్ట్ పార్టీల నాయకులతో, అంటే సిపిఐ పార్టీ తోటి సంబంధించినటువంటి నాయకులతో, జాతీయ నాయకులతో ఇద్దరికి చర్చలు జరపడం జరిగింది. ఇక రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఏసీసీ అంటే జాతీయ స్థాయి నుంచి వాళ్లకు ఆదేశాలు అవుతుంది కనుక దాని మీద ఒక తుది నిర్ణయం కోసం వేచి చూస్తా ఉన్నారు. అంటే లెఫ్ట్ పార్టీలు ఏ రకంగా ముందుకెళ్తాయనేది చూడాల్సి ఉంది. ఇక కోదండరామ్ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే కోదండరామ్ మద్దతు కూడా అడిగేందుకు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది. నిన్న మొన్న దీనిపైన ఒక సంప్రదింపులు జరిగిన తర్వాత ఈ రోజు పార్టీకి సంబంధించినటువంటి నేతలు కోదండరామ్ ను నేరుగా వెళ్లి కలవబోతా ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలపాలని కోరుతా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా కలిసి పాల్గొనాలి, కోదండరామ్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలి అనేటువంటి ప్రతిపాదన కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంది. దీనికి కూడా కోదండరామ్ సుముఖతగానే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేందుకు ఆయన సుముఖంగా ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళ మధ్యన సహకారం ఈ ఉప ఎన్నికలకు తెలంగాణ జనసంఘకు సంబంధించినటువంటి సహకారం అందుతుందని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక లెఫ్ట్ పార్టీకి సంబంధించినటువంటి అంశమే క్లారిటీ రావాల్సి ఉంది. ఏంటంటే ఇప్పటి వరకు ఎక్కడ స్పష్టత ఇవ్వలేదు. దాని మీద పార్టీలో సంప్రదింపులు జరుగుతున్నాయి, చర్చించిన తర్వాత నిర్ణయం అనే మాట చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సిపిఐ సంబంధించినటువంటి నాయకులతో నేరుగా వెళ్లి మాట్లాడలేదు. ఇప్పటికీ వాళ్ళ దగ్గర కూడా వెళ్లి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత లెఫ్ట్ పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయం వెలువడేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఉప ఎన్నికల్లో కలిసి వచ్చేటువంటి ఏ ఒక్క దాన్ని కూడా వదులుకోకుండా అన్ని అస్త్రాలను కూడా పదులు పెట్టి మునుగోడులో ప్రత్యర్థుల పైన విజయం సాధించినటువంటి ధీమా కనిపిస్తుంది. ఎందుకంటే మునుగోడు కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ సీటు, రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను మోసం చేసిపోయాడు అనేటువంటి ప్రచారం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా ఇదే తరహా ప్రచారం కొనసాగిస్తున్నారు. నేపథ్యంలో మునుగోడు సిట్టింగ్ సీటును తగ్గించుకోవడం కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో రాజకీయంగా చాలా అవసరమని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కేఎస్ఆర్ ఫర్ ద అప్డేట్స్.